డిటైల్ చూస్తే మాజీ మంత్రి కేటీఆర్పై తెలంగాణ మహిళా మంత్రులు ఒకరి తర్వాత ఒకరు ఆగ్రహం చేస్తున్నారు. హీరోహీన్ల జీవితాలతో మాజీ మంత్రి కేటీఆర్ చెలగాటమాడారంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేయగా తాజాగా మంత్రి సీతక్క కూడా మాజీ మంత్రిపై తీవ్ర స్థాయిలో విచ్చుకుపడ్డారు. ఇక తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ మొదటి రోజే మహిళా మంత్రులను కించపరిచి కేటీఆర్ తన నైజాన్ని చాటుకున్నారని అన్నారు. ఎంగిలిపూల బతుకమ్మ రోజే కేటీఆర్ గలీజ్ మాటలు వినాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. పండుగల పూట మహిళల పట్ల చీప్ కామెంట్ చేసే కేటీఆర్ నోటిని యాడ్సిట్తో కడగాలంటూ ధ్వజమెత్తారు. ఇక పండుగల పూట మహిళలు మహిళా మంత్రులను కించపరచడం కేటీఆర్కు ఫ్యాషన్ అయిపోయిందని అన్నారు. రాఖీ పండుగ రోజు బస్సులో మహిళలు బ్రేక్ డాన్సులు చేసుకోవచ్చని అన్నారని, ఇప్పుడు బతుకమ్మ పండుగ మొదటి రోజు చిట్చాట్ పేరుతో మహిళా మంత్రుల గురించి చాలా చులకనగా మాట్లాడారని అన్నారు. అదే విషయం మీద మీడియా ముఖంగా చెప్పి ఉంటే మహిళలే బుద్ధి చెప్పేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. దురహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ మొన్నటికి మొన్న రాఖీ పౌర్ణమి ముందు రోజు మరి ఆడవాళ్లకు ఫ్రీ బస్ల గురించి మాట్లాడితే రికార్డ్ డాన్సులు బ్రేక్ డాన్సులు అన్నది. ఈ రోజు సాక్షాత్తు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆడపడుచులకు అత్యంత పవిత్రమైన ఇష్టమైన పండగ బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ మొదలైంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి మహిళలుగా ఉన్నటువంటి మంత్రులుగా పనిచేస్తున్న ఒక బీసీ మహిళ కొండ సురేఖ, ఒక ఆదివాసీ మహిళగా ఇష్టం, మరి చాటుమాటకెందుకు ఏ మనదలుచుకున్నామో బయటకు వచ్చాను. పండగ రోజు కూడా మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకుంటావయ్యా, మీ ఇంట్లో కూడా ఆడకూతుర్లు ఉన్నారు, మాలాంటి వాళ్ళ ఎంబటి వాడి లేనిపోని ఆరోపణలు అనవసరంగా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు, కాబట్టి మీకు మనశ్శాంతి ఉండట్లేదు, మీ ఇంట్లో ఉండదు కూడా. తోటి ఆడకూతుర్లుగా మేము మా బాధను నిన్న సురేఖ గారి మీద ఎట్లాంటి వీడియోలు పెట్టి, మొన్న నా మీద అసెంబ్లీలో పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మార్పింగ్లు చేసి నేను ఎక్కడైనా నేను సవాల్ చేస్తున్నా. ఈ రోజు మా నోళ్లను ఫినాయిల్ పెట్టి కడగాలంటారు. ఫస్ట్ మీ నోళ్లను మీరు పుండే చేసుకుంటారో గుండే చేసుకుంటారో ఏమంటారు, యాసిడ్ పోసుకొని కడుక్కోండి. అయినా కూడా మిమ్మల్ని సమాజం క్షమించదు మా లాంటి వాళ్ళు. ఇవాళ మేము ఎక్కడ బూతులు మాట్లాడితే మీ ఎక్కడ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తే, కాబట్టి చాటుచాటు కాదు కేటీఆర్, డైరెక్ట్ గా వచ్చి మీరు అనదలుచుకుంటే ఏమంటావు అను మమ్మల్ని, చిట్ చాట్లేందుకు డైరెక్ట్ గాను. కాబట్టి పండగ పూట కూడా ఆడకూతులమైన మా ఎంట పడి వేధించి అనవసరమైనటువంటి తప్పుడు కూతలు కూసేటువంటి నువ్వు, నీ కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మా బాధ మా ఆవేదన నీకు నీ కుటుంబానికి తప్పకుండా తలుగుతాను ఈ సందర్భంగా. ఆయన ఎందుకో కేటీఆర్ గారు ఆడకూతుళ్ళంటే అత్యంత దురహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ మొన్న